కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం కనుమలో పల్లి వద్ద ఉన్న శ్రీ దక్షిణ ముఖ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ ఆలయ ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ ప్రారంభమై 25వ తేదీన ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలియజేశారు। 23వ తేదీ గణపతి పూజ, మాతృక పూజ, గోపూజ, గంగ పూజ, ప్రధాన కలశ స్థాపన మొదలగు ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతాయని, బుధవారం రోజు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని ఆయన అన్నారు। మీడియా పరంగా కడప బీజేపీ కన్వీనర్ గంప వీరయ్య మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో జరిగే పూజా కార్యక్రమాలకు మా కుటుంబం తరపున వచ్చిన భక్తులకు 3 రోజులు అన్నప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీమతి నాగమున్నెమ్మ, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। జిల్లా సిద్ధవటం మండలం కనుమలోపల్లె గ్రామంలో దక్షిణముఖ అభయాంజనేయ స్వామి దేవస్థానము నూతనంగా ప్రారంభమయ్యి సోమవారం ఉదయం 9:05 గణపతి పూజతో ప్రారంభమవుతున్నది। తదుపరి మహాయజ్ఞము, ప్రధాన కలశము, ఆవాహనము, తరువాత సాయంకాల సమయంలో తీర్థప్రసాదాలు వినియోగదారములకు, బుధవారం రోజు 25వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 8:05 విగ్రహ ప్రతిష్ట జరుగును। కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయవలసినదిగా విన్నపము। జై అన్నప్రసాదాలు ఆలయ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగును। భక్తాదులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని 25వ తారీఖు అన్నదాన కార్యక్రమం నిర్వహించదాక వీరయ్య, ఆయన ధర్మపత్ని నాగమునెమ్మ ఆధ్వర్యంలో భక్తులకందరికీ అన్నదానము జరుగుటకు ఆలయ ధర్మకర్త నిర్ణయించినాడు। సిద్ధవట మండలం కనుమలో శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ట 3 రోజులు జరుగుతుంది। 24, 25, 26 ఈ 3 రోజులు అక్కడ అన్నదాన కార్యక్రమంలో జరుగుతాయి। అక్కడికి వచ్చేసిన భక్తులు అందరికీ అన్నదానం జరుగుతున్నాయి। ఈ 3 రోజులు సేవిస్తున్నాం అక్కడ అన్నదానం కార్యక్రమం। ఆంజనేయ స్వామి ప్రతిష్ట ఓం బాగా వైభవంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు। అక్కడికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్నాం। దేవుణ్ణి ప్రతిష్టలో పాల్గొనాల్సిన వారిని కూడా అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా తిరుమల నుంచి పూజారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేయడానికి మేమంతా ముందుకొచ్చి కార్యకర్తలము అందరము చేస్తాము। నుంచి ప్రత్యేక వేద పండితులు వచ్చి పూజ కార్యక్రమము చాలా గొప్పగా చేస్తున్నారు। అందువల్ల మన కడప నుంచి, సిద్ధవట నుంచి, మన ఒంటిమిట నుంచి, మండలాల అక్కడ అంతరక్క నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు। అందరూ కూడా రావాలని కోరుతున్నాం। ప్రతి ఒక్కరి భక్తులకు కోరుతున్నాము। అన్నదానము కార్యక్రమము మేము గంప నడివేరే మా కుటుంబ తరఫున అన్నదానము అక్కడ దేవుని ప్రతిష్ట దగ్గర అన్నదానము చేస్తున్నాము। రావాలని కోరుతున్నాము।